సింగరేణి బొగ్గుగనుల్లో వరుస ప్రమాదాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. తాజాగా కని మాటల జరిగిన ఘోరం కార్మికుల భద్రతపైనే ఎన్నో అనుమానాలను తెరపైకి తీసుకొస్తోంది. సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యమే నలుగురు కార్మికుల్ని బలి తీసుకుంది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సింగరేణిలో డెత్ బెల్స్ కి బాధ్యులు ఎవరు? బండ కింద ప్రాణాలకు భరోసా ఏది? సింగరేణి గనుల్లో వరుస ప్రమాదాలు. తాజాగా నలుగురు కార్మికుల సజీవ సమాధి వెనక షాకింగ్ నిజాలు. నో సేఫ్టీ, వర్క్ టెన్షన్, అధికార యంత్రాంగం అజాగ్రత్తే కొంపముంచిందా? సింగరేణి రక్షణ అధికారుల నిర్లక్ష్యం, దానికి సంబంధించిన జనరల్ మేనేజర్, ఆ బాయికి సంబంధించిన గని మేనేజర్, ఆ గనికి సంబంధించిన సేఫ్టీ ఆఫీసర్, వెంటిలేషన్ ఆఫీసర్, ఈ సింగరేణి అధికారులే బాధ్యులు. బండ కింద ప్రాణాలకు భరోసా ఏది? ఇరవై నాలుగు గంటల ముందే ప్రమాదాన్ని గుర్తించవచ్చా? ప్రతి ఏ డిస్టిక్ అయితే 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంటుందో డిపిలరింగ్ లో, అసలు ప్రమాదాలు జరగడానికి ఆస్కారమే లేదు. సింగరేణిలో డెత్ బెల్స్ కు బాధ్యులెవరు? సింగరేణి గనుల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఉన్నతాధికారుల అసంబద్ధ ఆదేశాలు, అంతులేని నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తున్నట్టు స్పష్టమవుతోంది. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం ముద్దు నిద్ర వీడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని ఎస్ఆర్పి 3వ గనిలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. గని పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గనిలో బొగ్గు వెలికి తీస్తుండగా 3వ సిమ్ 21D-24 లెవెల్ దగ్గర పైకప్పు కూలింది. 6 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల ఎత్తులో ఉన్న కప్పు పిడుగులా మీదపడడంతో నలుగురు చనిపోయారు. ఘటనపై మృతుల కుటుంబ సభ్యులు, కార్మికులు గని దగ్గర ఆందోళనకు దిగారు. శ్రీరాంపూర్లో విషాదం నెలకొంది. నిన్న 3వ బొగ్గనలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. కార్మికులకు సంబంధించిన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అంటే ఇంటి నుంచి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇంటికి రాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కందిరి ముందుగా వెలిపిస్తున్నారు. కృష్ణారెడ్డి వల్ల ఇంట్లో ఉన్నాము, కుటుంబ సభ్యుల షాక్ నుంచి కూడా కోలుకోవట్లేదు. అప్పటివరకు కుటుంబ సభ్యులతో మాట్లాడాడు, మొదటి షిఫ్ట్లో కూడా వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు మాత్రం షాక్ గురయ్యారు, కందిరి ముందుగా విలపిస్తున్నారు. మంచిర్యాలలోని గని మాటున జరిగిన ఘోరం కార్మికుల భద్రత గాలిలో దీపమని తేట తెల్లం చేసింది. ఓవర్ బర్డెన్. వారం రోజుల నుంచి కూడా కార్మికులు చెప్తా ఉన్నారు, సీనియర్ కార్మికులు, దాని సైంటిఫిక్ ఉంటుంది, మైండ్ షూల్స్ ప్రకారం వర్కింగ్ ప్లేస్ ఎక్కడెక్కడైతే ఉన్నదో దానికి సంబంధించింది కూడా వాళ్ళు ఇక్కడ సౌండ్స్ వస్తూ ఉన్నాయని చెప్పేసి సీనియర్ కార్మికులు చెప్తా ఉన్నారు, మైనింగ్ సర్దార్ కూడా చెప్తా ఉన్నారు. ఒక దశలో ఓవర్ మేను, మైనింగ్ సర్దార్ ఇద్దరు కలిసి కూడా వర్కింగ్ ప్లేస్లో అక్కడ నడపద్దు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా బలవంతంగా విధులు నిర్వహించాలని చెప్పేసి. ఓవైపు బొగ్గు కొరతతో ఉత్పత్తి పెంచాలన్న డిమాండ్లు, మరోవైపు బొగ్గు ఉత్పత్తి కోసం కార్మికులపై తీవ్రమైన ఒత్తిడి. ఈ క్రమంలోనే గనిలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రత సిఫార్సులు అమలు కాకపోవడం ముఖ్య కారణంగా తెలుస్తోంది. పైకప్పుగా ఉన్న బొగ్గు బండ పొరల మధ్య ఎలాంటి తేడా వచ్చినా గుర్తించేందుకు హిడెన్ స్లిప్ డిటెక్టర్ అనే పరికరాన్ని ఏర్పాటు చేయాలని నిపుణులు సూచించారు. 10 ఏళ్లైనా అది బొగ్గు పరిశ్రమలో ఎక్కడా అందుబాటులోకి రాలేదు. హిడెన్ స్లిప్ డిటెక్టర్ లేకుండానే గనిలో కార్మికులు పనులకు వెళ్తున్నారు. దీని కారణంగా ప్రమాదాలు గుర్తించకపోవడంతోనే పైకప్పులు కూలుతున్నాయని అంటున్నారు నిపుణులు. గనుల్లో వచ్చే ప్రమాదాలను 24 గంటల ముందే గుర్తించవచ్చంటున్నారు మాజీ సేఫ్టీ అధికారి రామ్మూర్తి. 24 గంటల ముందే బ్యాడ్ సౌండ్స్ వస్తాయని, వాటిని ముందే పసిగడితే ప్రమాదంలో ప్రాణనష్టం లేకుండా చూడొచ్చంటున్నారు. సింగరేణిలో ఎందుకోసం తరచూ ప్రమాదాలు జరుగుతున్న అంశం గురించి తెలుసుకోవడానికి సేఫ్టీ డిపార్ట్మెంట్ మాజీ అధికారి రామ్మూర్తి గారిని ఒకసారి వారితో మాట్లాడారు. అంటే రామ్మూర్తి గారు, అంటే నిన్న జరిగిన సంఘటన నలుగురు కార్మికులు చనిపోయారు, అక్కడ కార్మిక సంఘాలు అంటున్నాయి సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ముందుగానే ప్రమాదాన్ని వాళ్ళు నిర్ధారించలేకపోయారు, దాని కారణంగానే ప్రమాదం జరిగిందంటారు. మీ అనుభవపూర్వకంగా అసలు ఆ ప్రమాదం ఎలా జరుగుతుంది?
ఎనీ మైనింగ్ డిస్ట్రిక్ట్లో ఒక సేఫ్టీ అధికారులు అంటే మైనింగ్ సర్దార్ మొట్టమొదట ఫేస్ సూపర్వైజర్గా ఉంటారు. అతను 24 గంటలు ఒక డిస్టిక్ మైనింగ్ సూపర్వైజర్ పరిధిలో ఉండాలి. అప్పుడు ఏంటంటే 24 గంటలలో ఏమాత్రం రూఫ్ సౌండ్స్ వచ్చినా కూడా వాళ్ళు అబ్జర్వేషన్ చేసి మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్ సర్దార్లకి కానీ వాళ్ళ షిఫ్ట్లోనే వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, పలానా వర్కింగ్ ప్లేస్లో సౌండ్స్ వస్తున్నాయి అక్కడ మీరు పని చేయొద్దు. కొన్ని ఒకసారి ఏమవుతుందంటే సౌండ్స్ వచ్చి తగ్గిపోతాయి, ఎవరికి తెలియదు అక్కడ సౌండ్ వచ్చి అది పార్టింగ్ అయిపోయింది, ఆల్రెడీ హ్యాంగింగ్ ఉందనేది ఎవరికి తెలియదు. మరోవైపు సాంకేతిక నైపుణ్యం ఉన్న పోస్టులు కొన్నింటిని భర్తీ చేయడం మినహా సింగరేణిలో పెద్దగా ఖాళీ భర్తీ జరగలేదు. ఫలితంగా అనేక మంది నిపుణులు ఉద్యోగ విరమణ చేయడమో మెడికల్ అన్ఫిట్ కావడమో జరిగింది. కార్మికుల సంఖ్య 1,16,000 నుంచి 42,000కు పడిపోయింది. టెక్నాలజీ పెరిగినా నిర్వహించే కార్మికులు తక్కువయ్యారు. ఆ తక్కువ మందితో ఎక్కువ ఉత్పత్తి అసాధ్యం. ఉన్న కార్మికులకు డబుల్ ట్రిబుల్ డ్యూటీలు, శ్రమదోపిడితోనే బతుకులు తెల్లారిపోతున్నాయి. సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ అనేది మైన్స్ మీద మీటింగ్లు జరుగుతాయి, ఏరియా వైజ్లో కూడా జరుగుతాయి. సింగరేణి లెవెల్ సో టోటల్ సింగరేణి మొత్తం లోపల కూడా 6 నెలలకు ఒకటి సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్ జరుగుతుంది. అందులో ప్రతి ఇష్యూని కూడా మేము క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది మేనేజ్మెంట్కు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం, మేము అధికారులను నిలదీస్తాము, మా కమిటీలన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తాయి, అక్కడ మినిట్స్ కూడా డ్రా చేస్తారు మైన్ మీద. ఒక్కరోజు సింగరేణి వ్యాప్తంగా 100,000 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించామని అధికారులు గొప్పలు చెప్పుకుంటారు. రికార్డుల సంగతి సరే, కానీ కార్మికుల భద్రత మాటి, ప్రమాదాలు సాధారణంగా మారిపోయాయి. వరుసపెట్టి కార్మికులు చనిపోతూనే ఉన్నారు, అయినా భద్రత చర్యలు చేపట్టే సందర్భాలు మాత్రం కనిపించడం లేదు. గనిలోకెళ్లే కార్మికుడు బయటకు వచ్చేంత వరకు గ్యారంటీ లేని బతుకులైపోయాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలని, భద్రతా సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.